గజ్వేలి కాడ కామారెడ్డి కాడ కేసీఆరే దేకుతుండు, సిరిసిల్ల కాడ ఈ రామడు గెలుతలో లేదో తెలియదు, సిద్దిపేట కాడ హరీశ్రావు పని అటో ఇటో ఉంది. వాళ్లకు లేక ఆడే గుర్తుంటే వీని గెలిపించనుకు వాళ్ళు వస్తారట. వాళ్ళదే సక్కగా లేదు సంసారం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికో 50 నియోజకవర్గాలు తిరుగుంటా నేను. ఎక్కడికి పోయినా ఒకటే మాట, కాంగ్రెస్ 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 కాంగ్రెస్, ఒకటే మాట. టిఆర్ఎస్ కు ఓటేస్తా అని ఎదురు పడ్డోడు ఇవ్వడు లేకపోతే నేను ఒక పెద్ద ఆయనను మందలు ఇచ్చిన పింఛన్ తీసుకుంటున్న పెద్ద ఆయననే. ఏం సగదు పెద్ద ఆయన ఓటేటేస్తామని అడిగిన అంటే చేతి గుర్తు కేసా బిడ్డ అన్నాడు. ఎందుకే కేసీఆర్ పెద్ద కొడుకు కదనే 2000 ఇస్తలేడా అన్న. వాని పెద్ద కొడుకు ఇంట్లో మనవయ్య, వాని ఇంట్లోకేని ఇస్తున్నాడు అని తిడుతున్నా ఆయన. అయితే నన్ను చెప్ జర ఎవరికి ఇయ్యలే, జర ఆవేశం పెంచుకోకు, ఎవరికి ఇయ్యడు ఇయ్యాలి కూడా. ఏం పేరు నీ పేరు? ఆగు మాట్లాడుతు. ఎవ్వనికి ఇయ్యలే, ఎవ్వనికి ఇయ్యడే కేసీఆర్ కానీ. ఏ ఆగా ఆగే పెద్ద మనిషిన్నావు మా అయ్యా కానీ. ఇను లొల్లి పెడితే ఇదంతా ఆగిపోదా సభ? ఆగరాదు, ఆగే మళ్ళా అట్లే చెప్తాడు కదా మనిషి. ఈయన మరి కేసీఆర్ అరికింద తెచ్చిస్తాడు పింఛన్లు పాడుగా. అరే మళ్ళా ఆగవా ఆగవా సారు, కయా కయా వృత్తం అంటే ఇస్తాడే కేసీఆర్ పింఛన్ ఇస్తాడా? ఇక అయితే ఏమైందంటే సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పథకాలు ఏంటి, ఆ తల్లి సోనియా గాంధీ పెట్టిన పథకాలు ఏంటి, ఈ చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు ఎగరాలి, ఈ అంశాలు మాట్లాడుకుందాం. బాల్కా సుమన్ గారు ఆ రామారావు అంటోడు, ఈ కేసీఆర్ అంటోడు చెన్నూరులో ఏం చేసిరయ్యా? ఇసుకెత్తకపోయిర్రు, కాష్టాల గడ్డ కట్టిర్రు, శ్మశాన వాటికలు కట్టిర్రు, అవునా? ఈ చెన్నూరులో నల్ల నీళ్ళు ఎన్ని గంటలకు వస్తాయి అన్నా? నల్ల ఏ టైంకి వస్తుంది? నల్ల నీళ్ళు ఏ టైంకి వస్తాయో తెలియదా? వైన్స్ ఎన్ని గంటలకు తీస్తురు చెప్పు, వైన్ షాప్ ఎన్ని గంటలకు తీస్తురు? కరెక్ట్గా 10 గంటలకు. కేసీఆర్కు వైన్స్ షాప్ మీద ఉన్న సోయి నీళ్ళ మీద లేదనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి, అవునా? ఇక కేసీఆర్ పథకాలు వైన్స్ కాడ దాగాలి, శ్మశాన వాటికలా పడుకొని చచ్చిపోవాలి.